కట్టుకున్న భర్తే యముడిగా మారాడు. మూడు ముళ్ళు వేసిన చేతులతోనే భార్యను చంపేశాడు. మధ్యానికి డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఈ కిరాతకానికి పాల్పడ్డాడు. ఇన్నాళ్ళు పెళ్ళాం సంపాదనతో తప్పతాగి తందనాలాడినోడు అడగగానే డబ్బులివ్వలేదన్న కారణంతో ఇల్లాలి ప్రాణాలు తీయడం సంచలనంగా మారింది. హైదరాబాద్ శివారులో జరిగింది ఈ దారుణం. హైదరాబాద్ శివారులోని చెరుకుపల్లి కాలనీలో దారుణం జరిగింది. తాగడానికి డబ్బులివ్వలేదన్న కారణంతో భార్యను కడతేర్చాడు కసాయి భర్త. మెదక్ జిల్లా పోర్చాన్పల్లికి చెందిన సుశీల పద్మారావు దంపతులు పొట్ట చేత పట్టుకుని జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీలో నివాసం ఉంటున్నారు. పద్మారావు గత కొంతకాలంగా పనీపాట లేకుండా తిరుగుతున్నాడు. సుశీల దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు. పెద్ద కూతురికి వివాహం జరిగిపోగా కొడుకు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. పిల్లలు ఎదుగొచ్చినా పద్మారావు బేవర్స్ గా తిరుగుతూ వేధించేవాడు. రోజు తప్పతాగి వచ్చి సుశీలను చితకపాదేవాడు. సుశీల సంపాదించిన డబ్బుతో మద్యం సేవించి ఆమెను చిత్రహింసలకు గురి చేసేవాడు. పగలు రాత్రి అన్న తేడా లేకుండా మద్యం సేవించే పద్మారావు గురువారం ఉదయాన్నే తప్పతాగి ఇంటికొచ్చాడు. తాగింది సరిపోలేదని ఇంకా డబ్బులు కావాలని భార్యను అడిగాడు. డబ్బులు లేవని సుశీల తెగేసి చెప్పింది. తాగడానికైతే డబ్బులు ఇచ్చేది లేదని అనటంతో పద్మారావు భార్యపై దాడి చేశాడు. కోపంతో ఆమె తలను గోడకేసి కొట్టాడు. దీంతో సుశీల అక్కడికక్కడే చనిపోయింది. పొద్దున వచ్చి చూసాము, చూసే వరకు మా అక్క అట్లా పోన్నది. ఇంకా తాగొచ్చి బాగా ఇంతకు గొడవ పడేది. బాగా గొడవ పడితే మా ఆయనకు బాగలేదని పైసలు ఇవ్వకపోయేది. పైసల గురించి గొడవ పడేది. ఇంకా నాకు డబ్బులు ఇవ్వను తాగుతున్నా అది కానీ భార్య చనిపోవడంతో కంగారుపడ్డ పద్మారావు ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. కానీ కుదరకపోవడంతో నేరుగా మెదక్ వెళ్లి పాపనపేట పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. అతనిచ్చిన సమాచారంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు జీడిమెట్ల పోలీసులు. సుశీల మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ మార్చురీకి తరలించారు. గొడవలు అవుతుండే అప్పుడప్పుడు డబ్బుల కోసం అని ఆయన ఖర్చులకు డబ్బులు ఇవ్వమని చెప్పి అంటుండే. ఇప్పుడు నువ్వు సేమ్ పని చేయలేదు, ఎందుకు ఖర్చులు నీకు ఇంటికాడనే ఉండవు అని చెప్పి మాకు అంటుండే. ఇక దానివల్ల ఏదైనా గొడవలు అయితే అప్పుడప్పుడు అవుతుండే, మళ్ళీ వాళ్ళే సర్దుకొని ఉంటుండే. మళ్ళీ కట్టుకునేవాడే భార్యను కిరాతకంగా చంపేయడం సంచలనంగా మారింది. కడదాకా తోడుండాల్సిన భర్తలు క్షణికావేశంలో భార్యల ప్రాణాలు తీస్తుండడం కలవరపరుస్తోంది.